నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అంబరాలు మిన్నంటాయి ఇందులో భాగంగా వేలాది మంది వైసీపీ కార్యకర్తలు గుంపులు గుంపులుగా రోడ్లపై చేరుకుని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు దీంతో ఈ పరిణామాలు చూస్తే రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కి నాంది పలికే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయని సాధారణ జనం భయాందోళన చెందుతున్నారు ఇందులో భాగంగానే రాజమండ్రి నగరం పరిధిలో స్థానిక బైపాస్ రోడ్డు వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుండి 6 మరియు 31వ డివిజన్లో ప్రారంభమైన పాదయాత్ర కార్యక్రమం కరోనా సెకండ్ వేవ్ ని నేరుగా రాష్ట్రంలో పెంపొందించే దిశగా ఉంది వందలాది మంది పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు కనీసం సామాజిక దూరం పాటించకపోగా గుంపులు గుంపులుగా కనీసం సగం మంది అందులో అత్యధికంగా యువకులు మాస్క్ ధరించకుండా పాదయాత్రలో పాల్గొనడం అదే పాదయాత్రలో ముఖ్య నాయకులు వీధి వీధిలో గడప గడపకు తిరుగుతూ ప్రతి ఇంటి నుండి అభిప్రాయ సేకరణ చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది మాస్క్ లేకుండా కనీసం ఇంటి నుండి బయటకు రావొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరికలు ఉన్నప్పటికీ కనీసం సామాజిక బాధ్యత లేకుండా యువకులు భారీగా పాదయాత్రలో పాల్గొనడం సంబంధిత పార్టీ నాయకులు గాని అధికారులు గాని కనీస జాగర్తలు తీసుకోకుండా చూసి చూడనట్లుగా ఉండడం భవిష్యత్తులో ఎటువంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది కనీసం ఇప్పటికైనా సంబంధిత పార్టీ నాయకులు అధికారులు పార్టీ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనే ముందు క్రింది స్థాయి నాయకులు కార్యకర్తలతో ఖచ్చితమైన కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా తగు సూచనలు కార్యక్రమాలు నిర్వహించుకోవాలని 19 న్యూస్ విజ్ఞప్తి చేస్తుంది